ఇక్కడ విచేసిన పత్రికా విలేకరులకి గ్రామస్తులకి మిగతా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈ రోజు మీకు అందరికీ తెలిసిందే ఈ ఒక 15 డేస్ ముందు ఇక్కడ ఒక దురదృష్టకరమైన సంఘటన ఒకటి జరిగింది। మాకు కూడా మనసుకి చాలా ఇబ్బందిగా ఉంది। నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని। రైతులకు జరిగిన నష్టాన్ని చూసి నిజంగానే చాలా బాధేస్తుంది। దీని గురించి చెప్పాలంటే మాకు సుమారు 6.33 హెక్టార్లు లీజ్ వచ్చింది। అన్ని పర్మిషన్స్ ఉన్నాయి। గత 30 సంవత్సరాల నుంచి ఈ గ్రామస్థుల లెక్కనే మేము కూడా 30 సంవత్సరాలైంది మేము కూడా ఇక్కడ ల్యాండ్ పట్టా భూములు తీసుకున్నాం। దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్లో అంతకు ముందు ఉన్న గవర్నమెంట్లో ఒక జీవో రిలీజ్ అయ్యింది। టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు లీజ్ మంజూరు చేయడం జరిగింది। ఆ జీవో ప్రకారం మామూలుగా అయితే ఎన్ఓసీ వచ్చి ఒక తహసీల్దార్ లెవెల్లో ఎన్ఓసీ ఉండేది। అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక జీవో ఇష్యూ చేసినారు। ఒక 5-మెంబర్ కమిటీ ఒకటి వేసి ఆ 5-మెంబర్ కమిటీ ద్వారా లీజులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది। ఆ జీవో సారాంశం అది 5-మెంబర్ కమిటీ ద్వారా ఎన్ఓసీ ఇవ్వాలని। ఆ 5-మెంబర్ కమిటీలో సాక్షాత్ సబ్ కలెక్టర్ గారు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక తహసీల్దార్ గారు, మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఫైనల్గా కలెక్టర్ గారు, ఈ 5 మంది కలిసి జాయింట్ విజిట్ చేస్తూ ఆ రోజు ఎన్ఓసీ ఇవ్వడం జరిగింది। మన జిల్లాలో 2 లేదంటే 3 క్వారీలకు మాత్రమే ఈ విధమైన ఎన్ఓసీ వచ్చింది। కావాలంటే పత్రికా విలేకరులు అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు। ఇది ఎంతో 2 సంవత్సరాలు కష్టపడి అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే లీజ్ మంజూరు చేయడం జరిగింది। ఆ రోజు కూడా గతంలో మనకి ఇక్కడ సబ్ కలెక్టర్గా మదనపల్లి భరత్ గుప్తా గారు ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓ గారు వచ్చినారు, ఏడీ మైన్స్ వచ్చినారు, అందరూ జాయింట్ విజిట్ చేస్తూ ఈరోజు ఆ రోజు వచ్చి బండ కూడా చూసినప్పుడు కొంతమంది గ్రామస్తులు మేము హార్వెస్టింగ్ చేసుకుంటున్నాం, మా గడ్డివాములు వేసుకుంటున్నాం అని చెప్పినప్పుడు కూడా అయ్యా ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా వేసుకోవచ్చు, ఈరోజు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మీ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది, డెడ్ రెంట్లు క్వారీ జరుగుతుంటే ఎంతోమందికి ఉపాధి కూడా వస్తుంది, మీరు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు ఒకవైపు కావాలంటే క్వారీ వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు, మీరు వాళ్ళతో ఇబ్బంది పెట్టినంత వరకు, ఒకవేళ మీరు గడ్డివాములు మీరు ఏదైనా హార్వెస్టింగ్ చేసుకోవాలంటే అక్కడ వాళ్ళు క్వారీ ఆపరేట్ చేయని ఏరియా ఏదైనా ఉంటే క్వారీ వాళ్ళకి ఇబ్బంది లేకుంటే మీరు చేసుకోవచ్చు అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది। దాంతోనే సర్పంచ్ గారు పంచాయతీ నుంచి కూడా ఒక ఎన్ఓసీ ఇస్తూ, ఎన్ఓసీ ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, ప్రతి ఒక్కరికి మీకు తెలుసు। అంతేకాకుండా మీరు అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు, ఈ క్వారీ అయితే చాలా సంవత్సరాలు చేసినాం, సుమారు 93 లక్షల రూపాయలు, మీకు డాక్యుమెంట్స్ కూడా ఇస్తాను నా దగ్గర అన్నీ ఉన్నాయి, 93 లక్షల రూపాయలు గవర్నమెంట్కి కూడా మేము డెడ్ ఎండ్ రూపంలో కానీ రాయల్టీ రూపంలో కానీ కట్టడం జరిగింది। రైతులు మేము నిజానికైతే ఒక అన్నదమ్ముల లెక్క ఉండేటోళ్ళం, ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే గ్రామస్తుల సహకారంతో వాళ్ళ సపోర్ట్తోనే మేము చేయగలిగినాం తప్పితే వాళ్ళని వ్యతిరేకించి ఎవ్వరు కూడా ఏమి చేసేదానికి కాదు। పోజ్ చేసినప్పుడు మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని గౌరవించి వాళ్ళని సత్కరించి వాళ్ళ అనుమతితో వాళ్ళు మేము ఒక అన్నదమ్ముల్లాగా చేసుకుంటుంటే మధ్యలో కొంతమంది స్వార్థపరులు గత 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి మాకు తగాదాలు సృష్టించి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ
డెవలప్మెంట్ కి అడ్డుపడుతూ వాళ్ళకి ఈ కార్యక్రమాలంతా చేస్తున్నారు. అది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మండలంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. నిజానికి చెప్పాలంటే గ్రామస్తులు చాలా మంచి వాళ్ళు, ఏ పాపము ఎరగరు వాళ్ళు. వాళ్ళని రెచ్చగొడుతూ నాయకులు వాళ్ళు పబ్బం గడుపుకునేదానికి మా మీద గొడవలు సృష్టించి, మీరు చూస్తున్నారు ఇక్కడ ఇక్కడగా కాలిపోయిన గడ్డివాములు చూస్తుంటే బాధేస్తుందని ఇంతకు ముందే చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అన్ని పక్కన కూడా గడ్డివాములు ఉంటే మధ్యలోనో లేదంటే సైడ్లో ఉండే కొన్ని మాత్రమే కాలిపోయి ఉంటే అవి ఏ విధంగా కాలినాయి అనేది కూడా ఎవరు కూడా ఆలోచించకుండా క్వారీ కేవలం మా పేరులో ఉందని చెప్పేసి మేము చేసినామని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ అందరినీ కూడా మీ అందరి ముందర వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఏదైనా నిజాలు తెలుసుకోవాలా, ఆ తర్వాత ఏదైనా మాట్లాడితే కొంచెం బాగుంటుంది. అంతేగాని మైక్ దొరికింది కదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడేయడం కరెక్ట్ కాదు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఈ క్వారీ గురించి ఒక 9 నెలల ముందు గ్రామస్తులతో పాపం రెచ్చగొట్టి చిన్నపిల్లలు ఆడపిల్లల్ని తీసుకొని వచ్చి సీసీ కెమెరాలు అంతా కూడా ఫిట్ చేసింటే సుమారు 12 సీసీ కెమెరాలు మేము ఫిట్ చేయడం జరిగింది. ఆ సీసీ ఫుటేజీలు కూడా మీకు ఇస్తాను నేను, తర్వాత అన్నీ కూడా ఇస్తాను. వాళ్ళు ప్రత్యక్షంగా కొట్టిపిచ్చి వాళ్ళని వెనకాలండి పాపము వాళ్ళని ప్రజలను అమాయకులు చేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఈ ఫోటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కాపీస్ ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 2 ఎఫ్ఐఆర్ ఇక్కడున్న వస్తువులు చాలా వరకు దొంగతనాలు జరిగినాయి, దానిపైన కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, హైకోర్టు నుంచి ఆర్డర్ రావాలి. నిజానికి చెప్పాలంటే ప్రజల గురించి వాళ్ళు ఆలోచించేటట్లు అయితే ప్రెస్ పాస్ చేయకూడదనే వాళ్ళకి ఎవరైనా కూడా ఇతవ చెప్పాల్సింది పోయి చట్టాన్ని చేతిలో తీసుకోమని చెప్పడం, చట్టాన్ని మీద గౌరవం లేకుండా చేయడం ఉన్మాదులుగా వాళ్ళని చేయాలనే ఉద్దేశంతో చిన్నపిల్లల నుంచి మహిళల వరకు కూడా, మహిళలనే ముందు పెడతారు చిన్నపిల్లల్ని ముందు పెట్టి వాళ్ళు కార్యకలాపాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఒక రాయిని తీసుకొని వస్తారు, నిజానికైతే అది ఆ రాయి అనేది పశువుల దగ్గర మామూలుగా బండలు నాటుతారు, రాత్రికి రాత్రి ఆ బండ తీసుకొని వచ్చి ఆ మరుసటి రోజు ఏం చేస్తారు, అన్ని ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. ఆ మరుసటి రోజు ఏం చేస్తారు, దానికి కొంచెం పసుపు పూస్తారు. ఆ మరుసటి రోజు రాత్రి ఏం చేస్తారు, దానికి కొన్ని పెయింటింగ్లు కొడతారు. ఆ 2 రోజుల తర్వాత ఏం చేస్తారు, ఆ రాయి అనే దాన్ని పగలు కొట్టేస్తారు. ఆ 2 రోజుల తర్వాత ఏం చేస్తారు, గడ్డివాములు పెడతారు, మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టాలా, వారి నా పేరులో ఉంది, నన్ను డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఇవంతా జరుగుతూ ఉండే కార్యక్రమం తప్పితే వేరే ఒకటి కాదని చెప్పేసి నేను మీకు మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిజానికి నాయకుడు అనేటోళ్ళు కొంతమంది నాయకులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసినారా, క్వారీ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు పూర్తిగా క్వారీ ఓనర్కి సపోర్ట్ చేస్తున్నారనేసి. నిజానికి వైసీపీ వాళ్ళు నాకు క్వారీ నాకు సపోర్ట్ చేసింది, ఈ క్వారీ ఎందుకు ఆగిపోతుంది, మా పైన ఎందుకు దాడులు జరుగుతాయి, సీసీ కెమెరాలు ఎట్లా కొట్టేస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలుసు ఎఫ్ఐఆర్లు అయినాయి, అవి కూడా చెప్తానే ఉండం, దొంగతనాలు జరుగుతున్నాయి. ఇంకో నాయకుడు అంటాడు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఏమీ వాళ్ళని పనులు చేసుకొని లేదని చెప్పేసి. నిజానికి ఇది ట్రెస్పాస్, సంవత్సరానికి 20 లక్షలు డెడ్ రెంట్ కడుతూ మాకు ఎన్ని బాధలు ఉన్నాయి, ఒక వ్యాపారస్తునికి ఎన్ని బాధలు ఉన్నాయి, అన్ని బాధలు వ్యాపారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, మీరందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీరందరూ కూడా ప్రతి నిత్యం చూస్తూ ఉండేది ఇటువంటి కార్యక్రమాలు. ఏదో ఒకటి బురద జల్లాల నాయకులు వాళ్ళ ఉద్దేశం ఏంది, పిల్లల్ని మహిళల్ని ఉన్మాదులుగా మార్చడం, చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోమని చెప్పడం. చట్టం అంటే గౌరవం వద్దు మనకి, మన ఊరికి డిఫరెంట్ చట్టం ఉందని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించడం. ఎప్పటికీ కొంతమంది నాయకులు ఇంటి దగ్గర మనుషులు ఉండరు, ఫామ్లో లేరు వాళ్ళు. ఫామ్లో లేని నాయకులు ఏం చేస్తున్నారు,
ఫామ్ లో రావడానికి ఏదో పనికిమాలిన మ్యాటర్ తీసుకోవడం వాళ్ళ ఇండ్ల ముందర ఏండ్ల తరబడి ఎందుకు ఇప్పుడు రైతుల మీద కేసులు ఉన్నాయి ఆ కేసుల్ని భయభ్రాంతులకు చేయడం ఆ కేసు గురించి పెద్దగా చెప్పడం మేము మీకు సపోర్ట్ చేయకపోతే మీకు ఏదేదో అయిపోతుందని వాళ్ళని భయపెట్టడం వాళ్ళని బానిసలంగా మార్చడం వాళ్ళని ఇండ్ల ముందర కూర్చోబెట్టడం ఆ నాయకులు ఇంట్లో పని లేకున్నా కూడా గంటల తరబడి కూడా వాళ్ళ ఇండ్ల ముందర ఈ రైతుల్ని కూర్చోబెట్టడం పాపం పనులు పాటలు అన్నీ వదిలేసి వాళ్ళు ఇబ్బందులు పడతా ఒక పక్క మమ్మల్ని ఇబ్బంది పెడతా పైశాచిక ఆనందం కోసమే ఇవంతా జరుగుతానే తప్పితే నిజానికి ఇక్కడ ఎవరికి కూడా అభ్యంతరం లేదు గడ్డివామ గాలిపోయిందన్నారు రైతుల పక్షాన వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడినారు ఏ ఒక్కరు కూడా ఒక లోడు వాళ్ళకి గడ్డి తీసిచ్చింది లేదు వాళ్ళ గురించి ఆలోచించింది లేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా రండి గ్రామాన్ని డెవలప్ చేద్దాం నేను కూడా ఈ గ్రామానికి చెందిన వాడి లెక్కనే ఎందుకంటే మేము కూడా 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది మా గ్రామంగా భావిస్తాం ప్రజలకు ఏం కావాలో అది చేస్తాం వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మా నుంచి అయ్యేది మేము సింహభాగాన్ని మేమే కూడా వాళ్ళకి ఇది చేసి డెవలప్ చేసే ఉద్దేశం మాకుంది మీకుందా అని నేను అడుగుతున్నా మాట్లాడేటోళ్ళకు ఉందా రండి క్వారీ జరిగితే రాయల్టీ కడతాం ఆ రాయల్టీ పంచాయతీకి పోతుంది ఆ పంచాయతీకి పంచాయతీకి డబ్బులు వస్తాయి దాని ద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది మీరు చేస్తున్నది ఏంది క్వారీ ఆపేస్తే గ్రామాభివృద్ధిని నిలిపేయడం గ్రామస్తుల్ని ఉన్మాదులుగా చిత్రీకరించడం గొడవలు పెట్టేయడం పైశాచిక ఆనందం పొందడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇవంతా కూడా గౌరవనీయులు మినిస్టర్ గారి వద్దకి జరిగిన ఫ్యాక్ట్స్ అంతా కూడా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా నిజంగా చాలా బాధపడడం జరిగింది మన గవర్నమెంట్లో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఏ పరిస్థితుల్లో కూడా అభివృద్ధి జరగాల అభివృద్ధి జరగాలంటే వ్యాపారాలు జరగాల క్వారీలు జరగాల దాని ద్వారా గ్రామానికి ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ ద్వారా గ్రామాలని డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది గ్రామాభివృద్ధి కోసం ఆలోచించండి వారి వాళ్ళకి గ్రామస్తులకి మీరు చుచ్చు పెట్టద్దు మీరు ఎవరు ఇన్వాల్వ్ కాకపోతే అర్ధ గంటలో మేము ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొని పోతాం దయచేసి ఇక్కడ ఏమీ జరగడం లేదు గ్రామస్తులకి మేమే న్యాయం చేయగలుగుతాం దయచేసి నాయకులు కూడా మాకు సపోర్ట్ చేయండి వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేసేటట్లు మాకు సహకరించండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం.